తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమంటూ తరచూ వ్యాఖ్యలు చేసే బీజేపీ జాతీయ కార్యదర్శి ఏపీ కో ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్న మాటతో పాటు మరో సంచలన అంశాన్ని తెరమీదకు తెచ్చారు. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది తమతో టచ్ లో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవారంతా అవినీతికి పాల్పడ్డారని, ఈ కారణంతోనే టీడీపీ ప్రతిష్ట దిగజారినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయాలు తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఏపీలో బలం పెంచుకునే దిశగా బీజేపీ ప్రయత్నాలు షురీ చేసిందని, చంద్రబాబు చేసిన తప్పుల కారణంగా ఏపీలో టీడీపీకి ఫ్యూచర్ లేకుండా పోయిందన్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 100,000 మంది కార్యకర్తల్ని పార్టీలో చేర్చుకోనున్నట్లు చెప్పారు. అంతేకాదు, త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లనున్నారని, ఆయన చేసిన తప్పులకు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తున్నారని అన్నారు. చంద్రబాబును టీడీపీని బీజేపీ టార్గెట్ చేసిందన్న చర్చ సాగుతున్న వేళ బీజేపీ నేత నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.